అనంతపురం జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ సమస్యలు సంక్షేమ పథకాలు అమలుకై రామగిరి మండలంలో పాదయాత్రను నిర్వహించారు. చెన్నై కొత్తపల్లి కనగానపల్లి ఆత్మకూరు రాప్తాడు ఎస్సీ ఎస్టీ కాలనీలో పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన 15 సంక్షేమ పథకాలు వెంటనే కొనసాగించాలని దళితులు డిమాండ్ చేశారు. జిల్లా రూరల్ కలెక్టర్ కార్యాలయం ముందు ఈ పాదయాత్ర సభ ముగిసింది. ఈ కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు గడ్డ ముత్యాలప్ప, దళిత సైన్యం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్యాలు, ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు మందల పకీరప్ప తదితరులు పాల్గొన్నారు. అదే భాగంగా ఆత్మకూరు రాప్తాడు రూరల్ మండలంలో వివిధ గ్రామాలలో ఎస్సీ కాలనీలో పాదయాత్ర ప్రారంభించాం. అదే భాగంగా కాలనీలో ఉన్నటువంటి సమస్యలను కూడా మా దృష్టికి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులతో మాట్లాడి మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ కాలనీ సమస్యలు అదే మాదిరిగా సంక్షేమ పథకాలు రద్దయ్యేటువంటి యథావిధిగా కొనసాగించాలనే ఉద్దేశంతో దళిత గిరిజన సంఘాల జేఏసీ నాయకులు అదే మాదిరిగా ఈ పాదయాత్రకు మద్దతు తెలిపినటువంటి దళిత సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మందల పక్కిరప్ప, మరూరు కిష్ట, అదే మాదిరిగా ఓబుల్ రాజు, ఈశ్వరయ్య ఈ పాదయాత్రలో కొనసాగాలంటే వారి వారు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాదయాత్రను మద్దతు జరిపినటువంటి సంఘాల నాయకులకు, పోలో వీర విజయస్ మాటరింగ్ కమిటీ సభ్యులకు, ఎస్సీ ఎస్సీ జేఏసీ ఫోరం అధ్యకులు నిర్మట్ల ఎల్లన్న గారికి, ఎన్ఎస్యువై రాష్ట నాయకులు యనమల నరేష్ గారికి, అదే మాదిరిగా అప్ప జిల్లా అధ్యకుడు చిన్నాంజనేయుడు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెంటనే పరిష్కరించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.